హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించే అతి సులువైనటువంటి ఒక అద్భుతంగా పనిచేసే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. సో చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే చాలా మందికి ఏది శీఘ్ర స్ఖలనము లేదా ఏదైనా టెన్షన్స్ వల్ల, భయాల వల్ల, ఆందోళనల వల్ల, ఎక్సైట్మెంట్ వల్ల ఇలా జరుగుతుందా అని తెలియక చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారండి. ఎలాంటిది శీఘ్ర స్ఖలనం అనుకోవాలి అని అంటే, రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే, అంటే ఒక నిమిషం వ్యవధిలోనే కనుక వీర్యం స్ఖలనం అయిపోతూ ఉంటే దానిని శీఘ్ర స్ఖలనం అనుకోవాలి. అంతేకాని 4-5 రోజులకు ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు కానీ, లేదా ఎక్కువగా రొమాన్స్ లాంటి చేసే తర్వాత కలిసినప్పుడు కానీ, ఎక్సైట్మెంట్, టెన్షన్ వల్ల కానీ ఇలా కలవడం వల్ల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరంగన స్ఖలనం అయిపోతే దాన్ని శీఘ్ర స్ఖలనంగా ఎప్పుడో ఒకసారి అయిందని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడు రెగ్యులర్గా ఇలాగే జరుగుతూ ఉంటే, ఇంట్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, ఎప్పుడు కూడా ఒకే విధంగా జరుగుతూ ఉంది అని అంటే, అప్పుడు దాన్ని శీఘ్ర స్ఖలనం సమస్యగా మనం గుర్తించుకోవాలి. అంటే నరాల బలహీనతల వల్ల అంగం పైన పటుత్వం లేక వీర్యం అనేది చాలా త్వరగా స్ఖలనం, అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలు పటుత్వాన్ని తట్టుకోలేక, అంటే ఎక్కువసేపు ఆగడానికి బలం లేక వీర్యాన్ని త్వరగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో పార్టిసిపేషన్లో ఉండగానే చాలా మందికి కూడా ఎక్కువగా వీర్యం అనేది జనరేట్ అయిపోతూనే ఉంటుంది. బట్ ఆ జనరేట్ అయినటువంటి వీర్యాన్ని అంగం చుట్టూ ఉన్నటువంటి కండరాలు, నరాలు అంటే కొద్దిసేపు ఆపగలిగినటువంటి స్టామినా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మూత్రం వస్తుంది అనుకోండి, మనకు తెలుస్తుంది మూత్రం వస్తుందని, అయినా కూడా అంగం దాన్ని ఆపగలుగుతుంది. సో అది పటుత్వం అంటారు. అదే మనము పటుత్వం లేకపోతే ఏమవుతుంది, తయారు కాగానే మూత్రం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా వీర్యం కూడా అంతే, దాన్ని ఆపుకోగలిగిన స్టామినా అనేది అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఉండాలి. అది లేనట్లయితే కనుక వీర్య స్ఖలనం అనేది త్వరగా జరుగుతుంటుంది. అయితే ఈ అంగం పైన ఉన్నటువంటి నరాలలో పటుత్వాన్ని పెంచడం కొరకు ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తాను. దీనికి కావాల్సిందల్లా చాలా చాలా సింపుల్ అండి. అందరికీ అందుబాటులో ఉండేదే తీగ బచ్చలి ఆకు. బచ్చలాకు అనేది చాలా మంది కూడా తెలుసు, తీగ బచ్చలి అని కూడా దాని పిలుస్తారు. దాని కాయలు కూడా తెలుసు, చిన్నగా గుండ్రగా వంకాయ కలర్లో వస్తూ ఉంటుంది. సో ఈ తీగ బచ్చలి ఆకును తీసుకొని వచ్చి బాగా మెత్తగా దంచి వచ్చినటువంటి ఆ రసాన్ని ఎరుపు భాగానికి వదిలిపెట్టి మిగతా వెనుక భాగానికి మంచిగా ఒక 2-3 నిమిషాలు రోజు మసాజ్ చేస్తూ ఉండాలి. కలిసే ముందైనా పర్లేదు, కలవకముందైనా పర్లేదు, ఎప్పుడైనా పర్వాలేదు, రోజుకు ఒకసారి మాత్రం ఈ రసంతో రెగ్యులర్గా మసాజ్ చేస్తూ ఒక గంట సేపు వదిలేయాలి. తర్వాత మళ్ళీ శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే కొన్ని సందర్భాలలో అదే పరిస్థితుల్లో కలవాల్సి వచ్చినా కూడా ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉందో తీగ బచ్చలే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అందులో ఏం కెమికల్ కానీ, ఏం హార్డ్నెస్ కానీ ఏది ఉండదు. సో ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే అంగం పైన ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడంతో పాటు పటుత్వం, బలం అనేది కూడా చేకూరుతుంది. అంతేకాకుండా ఈ తీగ బచ్చల్ని చాలా మంది పచ్చళ్ళుగా కానివ్వండి, కూరగా కానివ్వండి తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల, లేదా తీగ బచ్చలి ఆకును నేతిలో వేయించుకొని కూడా తింటూ ఉంటారు, ఇలా తీసుకున్నట్లయితే కౌంట్, అంటే వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వీర్య వృద్ధి చాలా అద్భుతంగా పెరుగుతుంది. అంతేకాకుండా శరీరానికి ఇది చలవ చేయడానికి కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా కొంతమందికి కంఠస్వరం గర్భుగా వస్తుంటుంది. అలాంటి కంఠస్వరం గర్భుగా వస్తున్న వాళ్ళలో కూడా ఈ తీగబచ్చలాకు తీసుకోవడం వల్ల స్మూత్గా, మృదుగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి కౌంట్ తక్కువగా ఉన్నా, టైమింగ్ తక్కువగా ఉన్నా ఈ తీగబచ్చలి ఆకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా మళ్ళీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా, పోనీ పొరపాటున ఎరుపు భాగానికి తాగితే ఏమన్నా అవుతుందంటే, ఏమీ కాదు. కానీ అక్కడ మనకు కండరాలు, నరాలు అనేటివి ఉండవు కాబట్టి ఓన్లీ వెనుక భాగానికి మాత్రమే రాయండి అని చెప్తుంటాం. దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్, నరాలకు ఎండింగ్ పాయింట్ అన్నట్టు. కాబట్టి అక్కడ రాయాల్సిన అవసరం అనేది లేదు. ఈ విధంగా చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ శీఘ్ర స్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో కొంతమందికి నరాల బలహీనతలు లోపల, అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ కానీ, ఆ నరాల బలహీనతలు కానీ శరీరం లోపల కనుక ఉన్నట్లయితే దానికి కొంత ట్రీట్మెంట్ అయితే అవసరం ఉంటుంది. అదర్వైజ్ అవసరం లేకుండా మనం ఈ చిట్కా ద్వారా దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. అంతే తప్పించి వేరే సమస్యలు అయితే ఏమీ రావండి. ఒకవేళ మీ సమస్య ఇంకేదైనా క్రిటికల్గా ఉండి, లేదా చాలా రోజులతో కనుక మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వేయించాలని మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు.
చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మళ్ళీ ఇలాంటి అద్భుతమైన వీడియోలు చిట్కాలు మీకు కావాలంటే మళ్ళీ దొరకవండి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ అది మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.